మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం తెలుసా ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఎట్లా వెళ్తుంటాం సార్ ఇచ్చుకు ఏమన్నా అయితే ఎట్లా సార్ ఆలోచించండి సార్ ఒక్కసారి ఆలోచించండి మాట్లాడమనండి సార్ ఏరి మరి అసలు ఇప్పుడు ఇంతవరకు అసలు ఒక్కరు కూడా రాలేదు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం జిల్లా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం జిల్లా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం జిల్లా ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం బ్రిడ్జ్ పనులను వెంటనే బ్రిడ్జ్ పనులను వెంటనే బ్రిడ్జ్ పనులను వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే ఆర్ఎన్బి అధికారులు వెంటనే ఇదే మీ రాజ్యం 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 నుండి సారంగాపూర్ మండల కేంద్రానికి ప్రధాన రహదారి అయిన కోనాపూర్ గ్రామ సరిహద్దుల్లో ఏదైతే బ్రిడ్జు శిథిలావస్థకు చేరుకుని గత 4 సంవత్సరాల నుంచి సంబంధిత ఆర్ఎన్బి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన జిల్లా యంత్రాంగాన్ని ఎన్నిసార్లు మేము పోయి మొరపెట్టుకున్నా ఇంతవరకు బ్రిడ్జ్ కానీ బ్రిడ్జ్ పనుల గురించి కానీ ఇంతకు జగిత్యాల జిల్లా యంత్రాంగం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. ఈరోజు కోనాపూర్ బ్రిడ్జ్ మీద ఒక 40 నుంచి 50% వరకు డ్యామేజ్ అయి ఉన్నది. దీని మీద నిత్యం ప్రధాన రహదారి కావడం వల్ల ఇటు మన ఖానాపూర్ వెళ్ళే వాహనాలు టిప్పర్లు లారీలు తరచుగా వస్తూ ఉంటాయి. రాత్రి ప్రజల ప్రాణాలతోని చెలగాటమాడే స్థాయిలో ఉన్న ఈ బ్రిడ్జ్ని పునర్దించాలని గత 4 సంవత్సరాల నుంచి సారంగాపూర్ డిపి శాఖ పోరాడుతూ ఉన్నది. జిల్లా యంగానికి ఎటువంటి చుట్టూ కూడా లేదు. రాబోయే రోజుల్లో ఈ బ్రిడ్జ్ మీద ఏ జరిగినకి ఈ పూర్తిత జగిత్యాల జిల్లా ప్రభుత్వం అందే అని చెప్పి తెలియజేస్తూ బోలో భారత్ మాతా కీ జై.